హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రభుత్వం కొత్త కార్డుని అమల్లోకి తెచ్చింది. ఏంటా కొత్త కార్డు అనుకుంటున్నారా? ఆ కార్డు పేరు అపార్ కార్డు. అపార్ కార్డా? అదేం కార్డు అని అందరిలో సందేహాలు మొదలయ్యాయా? అయితే ఆలస్యం ఎందుకు? వెంటనే తెలుసుకుందాం. అసలేంటి అపార్ కార్డు? ఎందుకు ఈ అపార్ కార్డు? ఎవరు అప్లై చేసుకోవాలి? అసలు దీనివల్ల యూజ్ ఏంటి? ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? ఇలా ఎన్నో క్వశ్చన్స్ మన మైండ్లో రన్ అవుతూ ఉన్నాయి. ప్రభుత్వం అపార్ కార్డు అనే కార్డుని ప్రవేశపెట్టడానికి చాలా ఉపయోగకరమైన కారణమే ఉంది. అసలు అపార్ కార్డు అబ్రివేషన్ ఏంటి? ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ. దీనికి ఇంకో విధంగా వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడి కార్డు. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది, అపార్ కార్డు అనేది కేవలం స్టూడెంట్స్ మాత్రమే అప్లై చేయాల్సిన కార్డు. ప్రతి మనిషికి ఆధార్ కార్డు ఎలా ఉంటుందో ఇప్పుడు ప్రతి స్టూడెంట్కి అపార్ కార్డు అలా అన్నమాట. ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తే మన డీటెయిల్స్ మొత్తం, లైక్ నేమ్, అడ్రస్, మన బ్యాంక్ అకౌంట్స్, మన ప్రాపర్టీస్ అన్నీ ఎలా కనిపిస్తాయో, అలాగే అపార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే స్టూడెంట్ డీటెయిల్స్ లైక్ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఎక్కడెక్కడ చదివారు, కాలేజెస్, స్కూల్స్, యూనివర్సిటీస్, మార్క్స్, అవార్డ్స్, అచీవ్మెంట్స్, ఎరియర్స్, టోటల్ డీటెయిల్స్ అనేవి మనకు కనిపిస్తాయి. ఈ కార్డు ఒక స్కూల్ నుండి ఇంకో స్కూల్కి చేంజ్ అయినప్పుడు, కాలేజ్ టు కాలేజ్ చేంజ్ అయినప్పుడు, ఇంటర్వ్యూస్, ఇలా అన్ని టైమ్స్లో మనకి యూజ్ అవుతుంది. ఆధార్ కార్డులనే దీనికి కూడా 12 నెంబర్లు ఉంటాయి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో చూద్దామా? గూగుల్ ఓపెన్ చేసి abc.gov.in అని టైప్ చేసి వెబ్సైట్ ఓపెన్ అయ్యాక రైట్ సైడ్ మై అకౌంట్ అనే బటన్పై క్లిక్ చేసి స్టూడెంట్ని సెలెక్ట్ చేయండి. మీకు ఆల్రెడీ డీజీ లాకర్ ఉంటే డైరెక్ట్ లాగిన్ అయితే సైట్ లింకప్ అయిపోతుంది, లేకపోతే సైన్అప్ అవ్వండి. డీటెయిల్స్ ఎంటర్ చేసి వెరిఫై బటన్పై క్లిక్ చేయండి. ఆఫ్టర్ దట్ ఇంకొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. అది కంప్లీట్ చేసిన తర్వాత డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. అంతే, కార్డ్ డౌన్లోడ్ అయిపోతుంది. స్కూల్స్, కాలేజెస్లో కూడా ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. అప్పుడు వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ మీరు తీసుకెళ్తే చాలు, అపార్ కార్డు అనేది డౌన్లోడ్ చేసిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ చూడడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.